ప్రస్తుతం మనం చూస్తున్న ఈ శివుడి విగ్రహం కూడా ప్రవాహ ఉధృతికి నీటిలో పడిపోవడం జరిగిందంట. ముఖ్య గమనిక, మనం ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ వరదలు అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, కాకపోతే ఇప్పుడు జరిగిన దానికన్నా కొంచెం నష్టం తక్కువగా ఉంది. అక్కడ గమనిస్తే అక్కడ కూలిపోయి ఉంది బ్రిడ్జ్ కూడా. అండ్ అదేవిధంగా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అని చూపించడానికి, అప్పుడు శివుడి విగ్రహం అనేది నదీ దగ్గర ఉండేదన్నమాట. అది కొంచెం క్రాస్గా ఉంది ఫస్ట్ విజువల్లో చూపించిన విధంగా. కానీ ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఆ విగ్రహం అనేది పడిపోవడం జరిగిందంట. ఇప్పుడైతే మనం దాదాపు టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ బ్లాగ్లో చూసి తెలుసుకోండి మీరే. ఫస్ట్ మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత పెన్నారివర్ దగ్గరికి వెళ్దాం. సో వచ్చాం అన్నమాట. అండ్ ఇదే అమ్మవారి టెంపుల్ సంబంధించి అండ్ ఇక్కడ స్టార్టింగ్లో కొన్ని రూమ్స్ అట్లా ఉంటాయి. ఒకప్పుడు మేము వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎక్కడో రూమ్లో ఉన్నాం. పోతుందా లోపలికి? పార్కింగ్ టోకన్ తీసుకుంటున్నారు. ఏ టెంపుల్ లాగైనా ఇక్కడ ఒక 20 రూపాయలు అంట, కొంచెం రీజనబులే. మరి తిరుపతిలో అయితే 100, 50 అలా తీసుకుంటారు. టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని షాప్స్ అలా ఉంటాయి. అండ్ ఇక్కడ కళ్యాణ మండపం ఏదో ఉంది. యాక్చువల్గా ఇది మ్యారేజ్ సీజన్ కాబట్టి పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతున్నాయి. మనం లోపలికి వెళ్ళిపోదాం ఇంకా ఆలస్యం చేయకుండా. అదే అమ్మవారి ప్రధాన ఆలయ గోపురం. అదొచ్చి ఎంట్రన్స్ అన్నమాట. దానిలో నుంచి లోపలికి వెళ్తాం. సో గాయ్స్, ఇది ప్రధాన దేవాలయం. ఈ దేవాలయం నందు వినాయకుడు, శివుడు, అమ్మవారు ఇలా చాలా వరకు వరుసగా గుడులన్నీ ఉంటాయి. లోపల మనం వీడియో తీయడం తప్పు కాబట్టి తీయలేదు. అండ్ ఇది గుడి ఆవరణ అన్నమాట. అక్కడ ఒక దేవాలయం కూడా ఉంది. అండ్ అక్కడ మనం ధ్వజస్తంభాన్ని గమనించవచ్చు. అండ్ ఇది ప్రధాన గోపురం. అండ్ మనం ప్రదక్షిణ చేసిన వేళ ఇటు సైడ్ వెళ్ళామన్నమాట. అండ్ ఇది ఓపెనింగ్ ఎంట్రన్స్ నుంచి ఇటు వచ్చేస్తే మనకి పక్కనే ఒక టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. మనకు ఒకవేళ టికెట్ కౌంటర్లో టికెట్ అవసరమైతే తీసుకోవచ్చు. ప్రసాదాలకు సంబంధించి వాటికి సంబంధించి ఉంటుంది. అండ్ ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఇక్కడ మండపాల్లాగా ఉంటుంది. చాలామంది ఈ అమ్మవారి దగ్గర వివాహాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అండ్ అలా జరిగిన వివాహాలకు ఎక్కువ బలం ఉంటుంది, ఎక్కువ కాలం దాంపత్యం అనేది సవ్యంగా సాగుతుందని నమ్మకం. ఆ తర్వాత అప్పట్లో నరసింహస్వామి అమ్మవారిని నీకు ఎలాంటి భర్త కావాలి అని అడిగాడు. అప్పుడు దానికి సమాధానంగా కామాక్షమ్మ నీ అంత అందగాడు నాకు భర్తకు కావాలి అన్నప్పుడు నరసింహస్వామి ఏంటి సొంత అన్నతో ఇలా పోలుస్తావా అని చెప్పి కోపం వచ్చి నీ భర్త నీకు తప్ప అందరికీ అందంగా కనిపిస్తాడు, నీకైతే కాళ్ళు చేతులు లేకుండా కనిపిస్తాడని చెప్పి శాపం పెట్టాడు. అప్పటి నుంచి అమ్మవారు చూసినప్పుడల్లా ఏడుస్తుంది అని చెప్పి ఒక కథ అయితే ఉంది. ఆ కథ నిజమే అని అంటారు. ఈ గుడికి సంబంధించిన వరకు చాలా చక్కగా రూపొందించారు. ఈ గుడి చుట్టూరా మనం చూస్తున్నాం. ఇది వచ్చి వెనకాల దేవుళ్ళకి యొక్క ప్రధాన గోపురాలకు సంబంధించి అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ పెళ్ళిళ్ళు అనేవి జరుగుతుంటాయి కాబట్టి వీడియోగ్రఫీకి అనుమతి ఉంది, అందువల్లే వీడియో తీయడం జరిగింది. మామూలుగా ఈ గుడిలో బయట కూడా వీడియో అనేది అనుమతించరు కాబట్టి ఇందాక నేను మీకు చూపించిన ప్లేస్కి అయితే వచ్చాం. అండ్ ఇక్కడ నుంచి నదీ ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ ప్రసాదం అయితే పులిహోర తీసుకున్నాం. ఇక్కడ పులిహోర చాలా బాగుంటుందని తెలుసు అందువల్ల. సో ఇందా ఈ దారి వచ్చేసి నేను బయట టెంపుల్ ముందరది అనమాట గుర్తొస్తుంది. అండ్ ఆ దారిలో మనం లెఫ్ట్ వచ్చేసి టెంపుల్ లోపలికి వెళ్ళకముందు ఇక్కడ నది దగ్గరికి వెళ్ళి చాలామంది కాళ్ళు చేతులు కడుక్కుంటారు. అండ్ ఒకసారి మనం నది దగ్గరికి కూడా వెళ్దాం. పెన్నా నది, ఇది పెన్నా నది పరివాహిక ప్రాంతం ఇది నెల్లూరు. నదిలోకి దారి లేదు, మూసేసి ఉంటారు అక్కడ.
అక్కడ శివుడు, శివుడి ముందు నంది, అండ్ అక్కడ నరసింహస్వామి కొండ. ఆ కొండ మీద నుంచి గుడి కనిపిస్తుంది, గుడి మీద నుంచి కొండ కనిపిస్తుంది, కాకపోతే గుడి ముందు నుంచి కనిపిస్తుంది, అయినా క్లారిటీగా కనిపిస్తుంది గుడి ప్రాంతం. సో ఫైనల్గా జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ వ్లాగ్ అయితే అంతే గైస్. అండ్ దీనికి ఎలా రీచ్ అవ్వాలి ఏంటంటే, ఇది పెన్న నది సమీపాన నెల్లూరు డిస్టిక్లోనే ఉంది. అండ్ దీనికి ముందు మనం నరసింహస్వామి కొండ వ్లాగ్ చేయడం కూడా జరిగింది, అది కూడా దగ్గర దగ్గర ఉంటుంది. అండ్ నరసింహస్వామి కొండ అదే నా వెనకాలే ఉంది, అండ్ దాని వ్లాగ్ కూడా చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అండ్ కొంచెం షార్ట్గా ఉంటుంది. పెద్ద ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ చెప్పాను కదా, నాకు తెలిసినంత వరకు కొంచెం ఇన్ఫర్మేషన్ బ్లాగ్లో కంప్లీట్ చేశాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్, అండ్ జై హింద్, బాయ్ బాయ్.